గుడిపాడు వద్ద ఏర్పాటు చేసిన సిద్ధం సభ ప్రాంగణాన్ని వైఎస్ఆర్సీపీ మంత్రులు పర్యవేక్షించారు. అనంతరం సిద్ధం సభ మార్చి 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు వాయిదా పడినట్లుగా బాపట్ల జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. మార్చి 13వ తేదీ నుండి ఏ క్షణమైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఈరోజు వరకు 10వ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈరోజు వరకు 7,01,500 మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు. ఇంకా 1,08,00,000 మంది 10వ తారీఖున ఇప్పటి నుంచి 10వ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తూ ఉన్నాం. మొత్తం ఈ సభకు 15,00,000 మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు